Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కోటి రూపాయలు సరిపోతుంది అని అంటావా? నువ్వు అసలు మనిషివేనా? నీది అసలు మనిషి జన్మేనా చంద్రబాబు నాయుడు? మృగాలు ఏ విధంగా అయితే ఉంటాయో, రాక్షసులు ఏ విధంగా అయితే ఉంటారో, అఘోరాలు ఏ విధంగా అయితే ఉంటారో, ఆ మనస్తత్వం నీది. బుద్ధి లేదు నీకు, సిగ్గు లేదు నీకు. విశాఖపట్నంలో జరిగిన సంఘటనలో కూడా నువ్వు రాజకీయం చేస్తున్నావు అంటే నువ్వు రాజకీయ వ్యభిచారివి. నువ్వు అదేమంటే చంద్రబాబు నాయుడు గురించి ప్రసన్న కుమారుడి రోజు విమర్శలు చేస్తారని ఆయన భజన బృందం చెప్తోంది. ఇటువంటి వాటికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయిన కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వడం తప్ప చెప్పమనండి. ఆయన భజన పరులను చెప్పమనండి. ప్రభుత్వం అన్ని విధాలా ముందుకొచ్చి సహాయం చేస్తా ఉంటే అభినందించాల్సింది. పోయి ఇటువంటి మాటలు, ఇటువంటి రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. చంద్రబాబు బుద్ధి ఏందో, చంద్రబాబు రక్తములో ప్రవహించేదేందో అందరికీ తెలుసు. ఎన్టీ రామారావు గారి కుమార్తె భువనేశ్వరమ్మను పెళ్లి చేసుకున్నాడు. పెద్ద ఆయన కుమార్తెగా భువనేశ్వరమ్మని గౌరవించి చెప్తున్నా, మీ ఆయన నోరు ముయించు. దేంతో కొడతావో కొట్టు మీ ఆయన్ని. రూమ్ లో పడేసి తాళమై ఇటువంటి లోఫర్ రాజకీయాలు, బ్రోకర్ రాజకీయాలు చెయ్యొద్దని చెప్పమ్మా భువనేశ్వరమ్మ. ప్రజలు సహించరు. ఇప్పటికే మీ ఆయన చేసినటువంటి ఘోరాలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ప్రజలు గుర్తించే మీ ఆయనకు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు. రాష్ట్ర ప్రజలు పెద్ద మెజారిటీ మాకిచ్చారు. ప్రజలను మేము కాపాడుకుంటాం, రాష్ట్రాన్ని మేము కాపాడుకుంటాం. ఇటువంటి సమయంలో ఇటువంటి రాజకీయాలు చేయడం అనేది కరెక్టా అని అడుగుతా ఉన్నా. అతను నోరు ముయించాలంటే భువనేశ్వరమ్మ గారే ముయించాలి. వెధవ రాజకీయాలు, పనికిమాలిన రాజకీయాలు. చంద్రబాబు నాయుడంత పనికిమాలినోడు, చంద్రబాబు నాయుడంత డర్టీయెస్ట్ పాలిటీషియన్ ఈ దేశంలోనే ఎవరు ఉండరనుకుంటాను. సిగ్గు లేదు, శరము లేదు. అతను ఒంట్లో రక్తం ప్రవహించడంలే, ఆ ఉన్న రక్తంలో విషం ఉంది. మనిషి జన్మ ఎత్తినోడు ఎవడైనా విశాఖపట్నంలో జరిగిన సంఘటనకి స్పందించి ముందుకు రావాలే గాని ఇటువంటి విష ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు. మంత్రి గారిని అభినందించారు, బ్రహ్మాండంగా అభినందించారు. ఏ రాష్ట్రంలో చేయలేదు. ఈ రాష్ట్రంలో విశాఖపట్నంలో జరిగిన సంఘటన మీద ముఖ్యమంత్రి గారు స్పందించి 1 కోటి రూపాయలు ఇచ్చారయ్యా. ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో ఇచ్చున్నారా చెప్పమనండి. చంద్రబాబు నాయుడిని నువ్వెంత, నీ బ్రతకెంత, నువ్వెంత ఇచ్చావు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలిస్తే ఈ రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసు చేసుకుని బాధిత కుటుంబాలను, చనిపోయిన కుటుంబాలను ఓదార్చి మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం చేస్తే తప్ప 1 కోటి రూపాయలు ఎవరు అడిగారని అంటావా? సిగ్గులేదు నీకు, నీ జన్మ ఎందుకని అడుగుతా ఉన్నా నేను. ఇంకా తిట్టాలి నిన్ను, బాగలేదు ఇది. ప్రజలు కూడా నిన్ను దేంతో కొట్టాలనో దాంతో కొడతారు. ఇహన ప్రజలు కూడా సహించరు నిన్ను. ఆ రోజు ప్రధానమంత్రి మోడీ గారిని ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వనన్నాడు. ఈ రోజు అదే మోడీ గారి కాళ్లు పట్టుకుని తెలంగాణ నుంచి ఆంధ్రాకు పోవాలి పర్మిషన్ ఇవ్వమంటున్నాడు సిగ్గులేనోడు. కరోనా వైరస్ వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో అల్లాడిపోతున్నారు ప్రజలు. ఇటువంటి టైంలో నువ్వు ఆడ కూర్చొని రాజకీయం చేస్తావు, నీ కొడుకు ఆడ కూర్చొని రాజకీయం చేస్తాడు. మీ చెంచాలు, మీ పార్టీలో ఉన్నటువంటి ఎవ్వరూ బయటకు రారు, ప్రజలను పలకరించరు. మేము చేస్తున్నామయ్యా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు, కార్యకర్తలు చేస్తున్నారు, అధికారులు చేస్తున్నారు, మీడియా చేస్తా ఉందయ్యా. నువ్వు ఏడకపోయినావు, ఏడ కూర్చొని ఉన్నావు. మరలా నువ్వు విశాఖపట్నంలో జరిగిన సంఘటన మీద మాట్లాడతావా వ్యంగ్యంగా? బుద్ధి లేదు నీకు, ఏం పుట్టుక నీది. మా కర్మ కొద్దీ ఆ కజ్జూరపు నాయుడికి నారావారి పల్లెలో పుట్టావు. మా పెద్ద ఆయన్ని వెన్నుపోటు పొడిచి చంపేశావు ఎన్టీ రామారావు గారిని. సిగ్గులేదు నీకు, నీ రాజకీయ జీవితమే అంతే. పతనం అయిపోయినావు నువ్వు, ఇంకా రాజకీయంగా నువ్వు ఎదిగే సమస్య లేదు. బుద్ధుండాలి కదా. ఎంత పెద్ద సంఘటన
మాక్సిమం చాలా వరకు కంట్రోల్ చేశాము విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారు గాని అధికార యంత్రాంగం గాని ఇటువంటి వెంగి మాటల అవసరమా నీకు సిగ్గులేదు ఏమి జన్మది ఇంకైనా ఆ తల్లికి మనవి చేస్తా ఉన్నా భువనేశ్వరమ్మకి చాలా గౌరవం ఉంది ఎన్టీ రామారావు గారి కుమార్తెగా అందరం గౌరవిస్తాం తల్లి మీ ఆయన్ని రూమ్ లో పడేసి నోరు ముయించు అది నీ చేతుల్లోనే ఉంది మీకు మీ పెద్ద ఆయన ఫ్యామిలీ అంటే మేము గౌరవిస్తాం కానీ ఇటువంటి పనికి మాలిన విధవ చేసే రాజకీయాలని అరికట్టు తల్లి అని చెప్తున్నాను.